హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి మెగా గిఫ్ట్ ఇచ్చారు. అన్నదమ్ములు అనేవాళ్ళు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడం అనేది సహజం. కానీ మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి భారీ విరాళం ఇవ్వడమే పెద్ద చర్చగా మారింది. భారీ విరాళం అంటే 6 కోట్ల రూపాయలను ఒక పార్టీకి చిరంజీవి డొనేట్ చేయడమే ఇక్కడ పెద్ద వార్త. సాధారణంగా 1 కోటి రూపాయలు విరాళం అంటేనే చాలా పెద్ద అమౌంట్గా రాజకీయ రంగంలో చర్చించుకుంటారు. ప్రస్తుతం న్యూట్రల్గా ఉంటున్నాను, ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పిన చిరంజీవి గారు 6 కోట్ల రూపాయలని విరాళంగా ఇవ్వడం అనే దానిపైన రాజకీయ చర్చ జరుగుతూ ఉంది. చిరంజీవి స్థాయిలో తన తమ్ములకు 1 కోటి రూపాయలు హెల్ప్ చేయడం అనేది కామన్గా తీసుకుంటారు. ఒక పార్టీకి ఇంత భారీ విరాళం, భూరి విరాళం అంటాం కదా, పెద్ద మొత్తంలో పార్టీని ఉత్తేజం చేయడం కోసం, పార్టీ జనాల్లో మరింతగా వెళ్ళడం కోసం, పార్టీ అవసరాలకి డబ్బు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, లక్ష్యంతో చిరంజీవి గారు భారీ విరాళాన్ని అందజేశారు. ఇక్కడ ఇవ్వడం తీసుకోవడం అంతా బాగానే ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. ఒక రాజకీయ పార్టీ, ప్రజారాజ్యం అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీలో దాన్ని విలీనం చేసి తర్వాత న్యూట్రల్గా ఉంటూ తబ్దతగా ఉంటూ మళ్ళా సినిమా రంగంలో కొనసాగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ భారీ విరాళం ఇవ్వడం కనుక జనసేన పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తన యొక్క సపోర్ట్ను తెలియజేస్తున్నారనేది తేట తెల్లమైంది. ఇది రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నమాట. రెండవది, ఒకరికి సపోర్ట్ చేస్తున్నామంటే మరొకరికి వ్యతిరేకమనే కదా. మరొకరికి వ్యతిరేకం అంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపికి ఇండైరెక్ట్గా చిరంజీవి వ్యతిరేకంగా తన తమ్ముడు నడిపిస్తున్నటువంటి జనసేన పార్టీకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మెగాస్టార్ లెవెల్లో తన అభిమానులకి ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తున్నారు, ఓటు వేయమని చెప్తున్నారు అనేది రాజకీయ వర్గంలో ఒక చర్చ. డైరెక్ట్గా ఎప్పుడు కూడా తమ్ముడికి నా సపోర్ట్ ఉంటుంది, తమ్ముడు పార్టీని అభిమానులంతా కూడా సపోర్ట్ చేయండి అని డైరెక్ట్గా ఎప్పుడు చెప్పకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం అనేక సందర్భాల్లో ఒక పట్టుదలతో వెళ్తున్నాడు, తను ఖచ్చితంగా తన లక్ష్యాన్ని చేరుకుంటాడు, అలాంటి వాడు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని రీసెంట్ టైమ్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ భారీ విరాళం ఇచ్చి తమ్ముడి యొక్క ప్రయాణాన్ని మరింత సజావుగా సాగేలాగా, తమ్ముడు యొక్క పార్టీని మరింత బలపరిచేలాగా పబ్లిక్గానే ఒక పాజిటివ్ సంకేతాన్ని అభిమానులకు ఇచ్చినట్టుగా ఇది తేటతెల్లం చేస్తూ ఉంది. ఏదేమైనా మెగాస్టార్ అంటే ఒక వైబ్రేషన్. అతను ఏం చేసినా అటు సినిమా వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కూడా, ఇప్పుడు ఇంకా ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో జనసేన పార్టీకి 6 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం అనేది కూడా ఒక మెగా వార్తగానే, ఒక మెగా సంచలనంగానే మనం భావించాలి. ఇది ఇవాళ జీవిటాక్స్ కంటెంట్. మరో కంటెంట్తో మరోసారి కలుసుకుందాం. బాయ్ బాయ్.